దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో గురువారం రోజున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డికి మద్దతుగా గడప గడపకి తిరుగుతూ చేతి గుర్తుపై ఓటు వేసి శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విస్తృతంగా ప్రచారం నిర్వహించిన మహేశ్వరం. నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. రామక్కపేట గ్రామంలో స్థానిక అధ్యక్షులు ఇక్కడ ఉన్నటువంటి మా భాస్కర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, ధనరాజ్ గౌడ్ గారు, మధుసూదన్ రావు గారు, అదేవిధంగా మా హరీష్ అందరి నాయకుల సహకారంతో మరి గత 15 రోజుల నుంచి డోర్ టు డోర్ తిరగడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ బై ఎలక్షన్ రావడం దురదృష్టకరం. ఈ యొక్క దుబ్బాక కాన్స్టిట్యూన్సీ లోపల ఇప్పటి వరకు మిత్రులు చెప్పినట్టుగా అభివృద్ది కార్యక్రమాలు మొత్తం చెరుకు ముత్తవరెడ్డి చేసే తప్ప ఇక్కడ ఎక్కడ పోయినా కానీ ఆయన వేరే టీఆర్ఎస్ ఏం చేసినా పాపన పోలేదు. ఏది ఏమైనా గత మొన్న దొరికినటువంటి డబ్బుల విషయం లోపల కూడా ఇద్దరు నాయకులు బీజేపీ అండ్ టీఆర్ఎస్ నాయిగా డబ్బులు అంటే నాయిగా అని చెప్తా ఉన్నారు. ఇది ప్రజలను మోసం చేయడానికే తప్ప ఇద్దరు తోడు దొంగలే టీఆర్ఎస్ బీజేపీ. పక్కనున్నటువంటి కాన్స్టిట్యూన్సీ చూస్తే చింతపడక గానీ లేకపోతే గజ్వేల్ గానీ సిరిసిల్ల గానీ వాళ్ళ కాన్స్టిట్యూన్సీలను డెవలప్ చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళ కుటుంబాన్ని డెవలప్ చేసుకుంటున్నారు. పాపం మొన్నటిదాకా కవితమ్మకు ఉద్యోగం లేకపోతే ఎమ్మెల్సీ ఇచ్చాడు, వాళ్ళ దాంట్లో మొత్తం మందికి ఉద్యోగాలు వచ్చాయి, ఒక మనోడు ఖాళీగా ఉన్నాడు, ఆయనకి కేజీ రాలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు కలదెరవండి. ఇవాళ అభివృద్ధి చే ఈ తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన నాయకులు వేరే ఉంటే పబ్బం గడిపే దొంగ వచ్చి ఈయన ఇలా పబ్బం గడుపుతా ఉన్నారు. పాపం చాలా మంది అసూరు బాసి ఇలా మలమల మారుతా ఉన్నారు. ఎంతో మంది ఈ తెలంగాణ కోసం పోరాడినటువంటి వాళ్ళను పక్కన పెట్టి ఈ తెలంగాణకు ద్రోహం చేసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాసరెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, అక్కడ ఇలా నామ నాగేశ్వరరావు వీళ్ళందరినీ కమ్మూళ్ళని అందరినీ తీసుకొచ్చి ఇలా తెలంగాణ పెట్టిన ఆంధ్రోళ్ళు మోసం చేస్తాను. నిజంగా ఇలా మాకు ఆంధ్రోళ్ళే మంచి కనబడతారు. ఆంధ్రోళ్ళ కంటే పెద్ద మోసం చేస్తారు ఎవరంటే కేసీఆర్ చేస్తున్నారు. ఇలా బ్రిటిష్ వాళ్ళు కూడా మనం పోరాడుతున్నారు, న్యాయం ఉండదని మనకు స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయారు. కానీ ఈ నల్లోళ్ళు మనోళ్ళు మననే మోసం చేస్తా ఉన్నారు. కేసీఆర్ మోసం చేసుట నెంబర్ వన్. ప్రతి ఎలక్షన్ వచ్చినప్పుడు ఏదో కల్లిపల్లి మాటలు చెప్తారు, అబద్దాలు ఆడతారు ఉంటారు. మీరు ఆయన అబద్దాలు ఆడతారంటాడు, నేను అబద్దాలు ఆడితే నా మెడ మీద తలకాయ తీమంటాడు. ఆయన ఎన్ని తలకాయలు తీసినా అబద్దాలు మాత్రం ఆడడం మానడు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు కొంచెం ఆయన దృష్టిలో పెట్టుకుని రేపు రాబోయే ఎలక్షన్ లోపల చెరుకు ముత్తవరెడ్డి గారు తెలియని వాళ్ళు ఎక్కడి పోయినా ఆయన పేరు చెప్తా ఉన్నారు. వాళ్ళ కొడుకు చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి ఓటేసి మరి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజా రైతు వ్యతిరేక విధానాల మీద మనం చెప్తూ ఆయన తిప్పుకొని కేసీఆర్ కు ఇది ఓడిపోతే ఆయన పవర్ ఏం ఓడలేదు. కానీ ఆయనకు బుద్ధి రావాలి, ఆయనకు తెలిసి రావాలి. డబ్బులతో ఏదైనా చేస్తారు, ఉద్యోగంతో అడ్జేస్తారు. చింతమడక వాళ్ళకు కష్టం వస్తే ఇంటికి 10 లక్షలు 10 వేలు ఏదో ఇస్తూ ఉన్నారు. మరి వేరే ప్రజలు కాదా అంటే వాళ్ళు ఆయన సొంత కాన్స్టిట్యూన్సీ ఆ నాలుగు కాన్స్టిట్యూన్సీలే వాళ్ళు వెళ్తున్నారు తప్ప ప్రజలను మోసం చేస్తారు. ఇప్పటికైనా ప్రజలు దయచేసి ఈ టీఆర్ఎస్ బుద్ధి చెప్పాలంటే మీరు చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి ఓటేసి గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.